తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ టెస్ట్, ఎగ్జామినేషన్, మెజర్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్ టెస్ట్, ది ఇంటర్నేషనల్ డిక్షనరీ ఆఫ్ ఎడ్యుకేషన్. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నిఘంటువు, చదువు ద్వారా ఉన్నటువంటి నిఘంటువు ద్వారా మనం తెలుసుకోవాలి అనుకుంటే 1981 అది ఏం చెప్తూ ఉంది అంటే, ఎక్స్ప్లెయిన్స్ టెస్ట్ యాజ్ ఎనీ మెథడ్ బై విచ్ ద ప్రజెన్స్ ఆఫ్ క్వాలిటీ ఆర్ జెన్యూన్నెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ డిటర్మైండ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ పద్ధతిలో అయినా సరే వారిలో ఉన్నటువంటి ఆ యొక్క తెలివితేటల్ని, యథార్థంగా ఉన్నటువంటి తెలివితేటల్ని యథార్థంగా మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే దాన్ని టెస్ట్ అంటారని చెప్తున్నారు. ఎగ్జామినేషన్ టు ఇవాల్యుయేట్ ద పర్ఫార్మెన్స్ అండ్ క్యాపబిలిటీస్ ఆఫ్ ఎ స్టూడెంట్స్. ఒక పరీక్ష అనేటువంటిది పిల్లల దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని వారు ఎంతవరకు చేయగలరు, వారికి ఎంతవరకు అర్థమైంది అని తెలుసుకోవడం కోసం చేసేటువంటి ఒక పరీక్ష అన్నమాట నాలెడ్జ్ ఆఫ్ ఎ సబ్జెక్ట్. ఇంకా ఏంటి అంటే వారు ఒక సబ్జెక్ట్లో ఎంతవరకు వారికి నాలెడ్జ్ ఉంది అని తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. డిక్షనరీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1981 గివ్స్ ద ఫాలోయింగ్ డెఫినేషన్ ఆఫ్ ఎ టెస్ట్. 1981లో ఉన్నటువంటి డిక్షనరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం చెప్పింది అంటే, అంటే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి, అంటే చదువుకు సంబంధించినటువంటి ఒక నిఘంటు అనమాట. సో 1981 ఈ యొక్క నిర్వచనాన్ని ఇచ్చిందనమాట దేనికి, టెస్ట్కి. ఏ టెస్ట్ ఈజ్ ఎ కాంపాక్ట్ టాస్క్ ఆర్ సిరీస్ ఆఫ్ టాస్క్ డిజైన్ టు అసర్టైన్ ద మెరిట్ ఆర్ క్వాంటిటీ ఆఫ్ సంథింగ్. వారు ఎంతవరకు నేర్చుకున్నారు, ఎంత బాగా వాళ్ళకి అర్థమైంది అనేది తెలుసుకోవడం కోసం తయారు చేయబడినటువంటిది పరీక్ష అనమాట. సో దాన్ని ఇక్కడ టెస్ట్ అన్నారు. ఎడ్యుకేషనల్ టెస్ట్ కాన్స్టిట్యూట్ ఏ సిరీస్ ఆఫ్ ఐటమ్స్. మనం ఈ యొక్క ఎడ్యుకేషనల్ టెస్ట్లో అంటే చూస్తే చదువు సంబంధించినటువంటి ఈ యొక్క పరీక్షల్లో మనం చూసినట్లయితే చాలా రకాలైనటువంటివి ఉంటాయి అన్నమాట. విచ్ ఏ స్కోర్ ఈజ్ అప్టైన్డ్, ఓకే. సో ఏది చేసినప్పటికీ సరే మీకు కొన్ని మార్కులు అనేటువంటివి వస్తాయి అన్నమాట. డిపెండింగ్ ఆన్ హౌ దే ఆర్ కన్స్ట్రక్టెడ్ దే క్యాన్ సర్వ్ ఎ పర్పస్, ఓకే. సో ఎట్లాగా టీచర్ అనేటువంటి వారు ఏ ఉద్దేశంతో ఎలాంటి ప్రశ్నలు పిల్లలకి ఇచ్చారు అనేటువంటి దాని మీద, ఎందుకు ఇచ్చారు అనేటువంటి దాని మీద కూడా ఉపయోగం ఉంటుందన్నమాట. సో ఎంతవరకు వారు తెలుసుకున్నారు అనేది మనకు అర్థమవుతుంది. విలియం వియర్స్మా అండ్ స్టెఫెన్ జీజర్స్ డిఫైన్స్ ద టెస్ట్ యాజ్ టెస్ట్ ఈజ్ ఎ నారోవర్ మీనింగ్ దాన్ ఈదర్ మెజర్మెంట్ ఆర్ అసెస్మెంట్. విలియం వియర్స్మా అనేటువంటి ఆయన, స్టెఫెన్ అనేటువంటి ఆయన, జీ జూడ్స్ అనేటువంటి ఆయన ఏం చెప్పారు అంటే, టెస్ట్ అనేటువంటిది మనం చాలా చిన్నగా మీనింగ్ దాని గురించి చెప్పాలి అని అనుకుంటే కనుక అది ఒక మెజర్మెంట్ అనమాట. సో ఎంతవరకు వారు నేర్చుకున్నారు, ఒక అసెస్మెంట్, మనం అంచనా వేయడం వారు ఎంతవరకు నేర్చుకున్నారు అని. టెస్ట్ కామన్లీ రిఫర్స్ టు ద సెట్ ఆఫ్ ఐటమ్స్. మనం ఇంకా చూసినట్లయితే ఇందులో చాలా రకాలైనటువంటి ఐటమ్స్ అనేటువంటివి ఉంటాయి. క్వశ్చన్స్ అండర్ స్పెసిఫిక్ కండిషన్స్, ఓకే. సో ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క విధంగా ఉంటుంది, కొన్ని నియమ నిబంధనలతో కూడినటువంటిది ఉంటుంది. పర్పస్ ఆఫ్ టెస్టింగ్, ఎందుకు మనం టెస్ట్ చేస్తాము. ద మెయిన్ పర్పస్ ఆఫ్ టెస్టింగ్ ఈజ్ టు డిటర్మైన్ ద అచీవ్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్. ముఖ్యంగా మనం అసలు ఎందుకు ఈ టెస్ట్ అనేటువంటిది పెడతాము అంటే, పిల్లలు ఎంతవరకు సాధించగలుగుతున్నారు చదువులో, ఎంతవరకు వారు అనుకున్నటువంటి సాధించగలుగుతున్నారు అనేటువంటిది, నో ద ప్రోగ్రెస్ ఆఫ్ ద స్టూడెంట్స్, అట్లాగే వారు ఎంతవరకు అభివృద్ధి చెందారని తెలుసుకోవడానికి. ఐడెంటిఫై ద గిఫ్టెడ్ చిల్డ్రన్, మరి ఎంతవరకు పిల్లలు చక్కగా నేర్చుకొని చదువుకోగలిగినటువంటి వారు, బాగా చదవగలిగిన వారు ఉన్నారు. ఐడెంటిఫై ద బ్యాక్వర్డ్ చిల్డ్రన్, ఎంతమంది వెనకబడి ఉంటున్నారు అన్నీ కూడా తెలుసుకోవడం కోసం అన్నమాట.